UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Telangana lo rajakeeya vatavaranam vedekkinda, deepavaliki munde bombu pelanunda, pandagaki maro 5 rojulu maatrame time unde. తెలంగాణలో నేతల అరెస్టులు జరుగుతాయంటూ మంత్రి పొంగులేటి చెప్పడంతో వాతావరణం హీట్ ఎక్కింది. ఇంతకీ ఎవరు అరెస్ట్ అవుతారంటూ నేతల టెన్షన్ ఓవైపు ఉంటే మరోవైపు బీఆర్ఎస్ లో జోరుగా చర్చ మొదలైపోయింది. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారిపై లోతుగా దర్యాప్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాటిలో ఫోన్ ట్యాపింగ్, ధరణి, మరికొన్ని కేసులున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్టులను రద్దు చేశారు. అమెరికాలో వెళ్లి దాక్కున్నారంటూ వీరిద్దరి పాస్పోర్టులు రద్దు చేయాలని పాస్పోర్ట్ ఆఫీస్కు లేఖ రాశారు తెలంగాణ పోలీసులు. పోలీసుల నివేదిక ఆధారంగా వీరిద్దరి పాస్పోర్ట్ రద్దు చేశారు. ఇప్పటికే వీరిద్దరిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. గత సర్కార్లో కీలకంగా వ్యవహరించిన 1 నుంచి 5 నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు అంతర్గత సమాచారం. అయితే వారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తారా, ధరణి వ్యవహారంలో అదుపులోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఇష్యూలో బీఆర్ఎస్ నేతలకు టెన్షన్ మొదలైంది. దీనిపై మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంపై గత రాత్రి మాజీ మంత్రుల్లో చిన్నపాటి చర్చ జరిగిందట. 1 నుంచి 5 నేతలు అరెస్ట్ అయితే మన పరిస్థితి ఏంటంటూ మాట్లాడుకోవడం కనిపించింది. ఏపీలో టీడీపీ మాదిరిగా పోరాటం చేద్దామని ఒకరన్నారట. అధికారమంతా వాళ్ళ దగ్గర పెట్టుకుని సొంత నియోజకవర్గానికి నిధులు కేటాయించలేని పరిస్థితిలో మనం ఉన్నామని మరికొందరు గుర్తు చేశారట. అలా కాకుండా ఒకవేళ ముఖ్య నేతలు అరెస్ట్ అయితే ఏం చేద్దామనే ఆలోచనలో నేతలు పడ్డారట. దీనిపై 2 రోజుల్లో గులాబీ పార్టీ కీలక నేతలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.